హే గైస్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ రేట్ ఈవెన్ ఐ టూ సో మీ అందరికీ తెలుసు నేను మధు అయితే ఈరోజు చూడాలి నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే లైక్ ఇప్పుడు అందరూ టీసీఎస్ రిటర్న్ టెస్ట్ని క్లియర్ చేసి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ అందరూ అండ్ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయి ఉంటారు కదా సో టీసీఎస్కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది టూ స్టేజెస్లో జరుగుతుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ అండ్ ఎంఆర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఆర్ అనమాట సో ఈ టెక్నికల్ రౌండ్ అండ్ ఎంఆర్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈరోజు స్టూడియోలో తెలుసుకోబోతున్నాం సో అంతకంటే ముందుగా నేను మధు అనమాట నేను లాస్ట్ ఇయర్ నా టీసీఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను సో నేను అప్పుడు నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోని కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియోని అరౌండ్ మూడు లక్షల మంది దాకా చూశారు సో మీరు కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఐ కార్డ్స్లో కూడా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని నేను లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైనా వెళ్ళకపోతే చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ ఈరోజు వీడియోలో సో టీసీఎస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనం ఎలా క్లియర్ చేయాలి నెక్స్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను హోప్ యూ గైజ్ నిజంగా మీకు కనుక నేను చెప్పే ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే సో ఇప్పుడు టీసీఎస్ సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిన వాళ్ళకి సో టూ రోల్స్కి అయితే ఆఫర్ చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ అనమాట సో డిజిటల్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ దాకా కూడా ఆఫర్ చేస్తారు అండ్ నార్మల్ నింజా రోల్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు త్రీ పాయింట్ సిక్స్ ఎల్పీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు డిజిటల్ ఇంటర్వ్యూకి అండ్ నార్మల్ ఇంజా నింజా ఇంటర్వ్యూ రోల్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూద్దాం అనమాట సో మీ కోసం నేను ఒక నోట్స్ని కూడా ప్రిపేర్ చేశాను ఎస్ వెరీ బేసిక్ నోట్స్ సో దానికి సంబంధించి అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ మీరు ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి బేసిక్గా సో డిజిటల్ ఇంటర్వ్యూకి ఫస్ట్ నేను ఫోకస్ చేస్తున్నాను సో డిజిటల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు లైక్ మీ సెల్ఫ్ ఇంట్రో చెప్పండి అని అడుగుతారు సో మీ సెల్ఫ్ ఇంట్రో స్ట్రాంగ్గా అండ్ కాన్ఫిడెంట్గా తడబడుకోకుండా చెప్పినట్లయితే వాళ్ళు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇక్కడ టెస్ట్ చేసేస్తారు అని మోస్ట్ ప్రాబబ్లీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ గురించి అడుగుతారు సో ప్రాజెక్ట్లో వచ్చేసి చాలా డెప్త్గా వెళ్తారు కొంతమంది లైక్ మీలో స్కిల్ ఉంది అని అనుకుంటే మీ ప్రాజెక్ట్ గురించి చాలా డెప్త్గా వెళ్తారు సో ప్రాజెక్ట్ గురించి మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా నేర్చుకోండి ఒకవేళ మీరు ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ చెయ్యకపోతే లైక్ థర్డ్ ఇయర్లో కానీ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ సో మీరు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మినీ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అందరూ చేసి ఉంటారు అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేస్తారు యాజ్ పర్ నామ్స్ ప్రకారం సో ఒకవేళ మీరు చెయ్యకపోతే మై కైండ్ సజెషన్ మీరే ఒక ప్రాజెక్ట్ని నేర్చుకోండి లైక్ ఎలా చేస్తారు లైక్ గూగుల్లోకి వెళ్తే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి సో మీరు ఒక ప్రాజెక్ట్ని నేర్చుకోండి సో ఎలా చేస్తారు ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానిలో మీరు ఏ టెర్మనాలజీస్ వాడరు ఏ టెక్నాలజీస్ వాడరు ఇవన్నీ నేర్చుకోండి సో ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి అని అడుగుతారు నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఏ టెక్నాలజీస్ వాడారు నెక్స్ట్ ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని కాస్ట్ ఎంత ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ ఏంటి మీరు దానికి కొత్తగా ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఏంటి మీరు ప్రపోజింగ్ టెక్నాలజీ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ దీనివల్ల నిజంగా సొసైటీకి యూజ్ ఉందా మీరు దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అండ్ కాస్ట్ క్రైటీరియా ఏంటి ఇలాంటి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే మీరు దాన్ని ఎలా సాల్వ్ చేశారు అండ్ కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్స్ అంటారు కదా సో కాన్ఫ్లిక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు మీ గైడ్ దగ్గర నుంచి మీరు ఎలాంటి సజెషన్స్ తీసుకున్నారు సో బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ప్రాజెక్ట్ గురించి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ మీరు సీఎస్ఈ కానీ ఈసీఈ కానీ అయితే మీరు ఇందులో ఎలాంటి టెక్నాలజీస్ లైక్ అప్గ్రేడింగ్ టెక్నాలజీస్ సేమ్ వాడారు నెక్స్ట్ మీరు లైక్ మా ఈసీ వాళ్ళైతే మ్యాట్ ల్యాబ్ వాడి కానీ లేకపోతే ఆర్డినోస్ వాడి కానీ ఆడినోస్ ఈ లాంగ్వేజెస్ కానీ సో ఇలాంటి లాంగ్వేజెస్ వాడి కోడ్ రాస్తూ ఉంటారు సో వాళ్ళు దీనిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ సిఎస్ఈ వాళ్ళైతే లైక్ మీ టెక్నాలజీస్ ఉంటాయి కదా వెబ్ టెక్నాలజీ కానీ సి కానీ పైథన్ కానీ జావా కానీ సి ప్లస్ ప్లస్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లర్నింగ్ కానీ సో ఇలాంటి టెక్నాలజీస్ వాడి ఉంటారు కదా సో దానిపైన క్వశ్చన్స్ ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు మీ ప్రాజెక్ట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ అబ్స్ట్రాక్ట్ దగ్గర నుంచి అండ్ కన్క్లూజన్ వరకు థియరీ రూపంలో ప్రతి ఒక్కటి నేర్చుకోండి అండ్ టెక్నాలజీస్ కూడా బాగా నేర్చుకోండి సో ప్రాజెక్ట్ గురించి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న డిస్కషన్ అయితే వెళ్తుంది దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్ సో సెల్ఫ్ ఇంట్రోకి ఒకటి టూ మినిట్స్ అండ్ ప్రాజెక్ట్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఈ అండ్ ఈసీ వాళ్ళని అయితే మోస్ట్లీ ఇద్దరినీ ఈక్వల్గానే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో సిఎస్ఈ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు రెజ్యూమ్లో పెట్టిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు సో మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసేటప్పుడు టీసీఎస్ పోర్టల్లో షుడ్ బీ కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి లైక్ మీ ఏ టెక్నాలజీస్ అయితే వచ్చో మీరు ఏ కోర్సెస్ అయితే నేర్చుకున్నారో వాటిని మాత్రమే ఇంక్లూడ్ చేయండి ఒకవేళ మీకు రాని టెక్నాలజీస్ కానీ లేకపోతే మీరు నేర్చుకుని కోర్సుని రెజ్యూమ్లో ఎప్పుడు పెట్టకండి ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు రెజ్యూమ్ చూసే మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి సో మీకు రెజ్యూమ్లో ఎలాంటి టెక్నాలజీస్ వస్తే అవి మాత్రం పెట్టండి ఒకవేళ మీరు ఆల్రెడీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసారు పోర్టల్లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అంటే ఇంకా అది మీ బ్యాడ్ లక్ దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్ సో ఒకవేళ మీకు ఛాన్సెస్ ఉంటే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళేసి మోడిఫై రెజ్యూమే లేకపోతే ఎడిట్ ఆప్షన్లో ఉంటే రెజ్యూమ్ ఒకసారి చేంజ్ చేయండి లేదు అంటే మీరు ఏ టెక్నాలజీస్ పెట్టారో వాటిని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి లేదా వెరీ బేసిక్ లైక్ బేసిక్స్ అన్న దాని గురించి తెలుసుకునే అవగాహన లైక్ క్రియేట్ చేసుకోవడానికైనా ట్రై చేయండి సో ఇప్పుడు టీసీఎస్కి సంబంధించి సో వాళ్ళు అడుగుతున్న టెక్నాలజీస్ ఏవేవి అంటే లైక్ డిజిటల్ రోలో క్లౌడ్ కంప్యూటింగ్ అడుగుతున్నారు నెక్స్ట్ బ్లాక్ టైన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అడుగుతున్నారు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిజమ్స్ అడుగుతున్నారు మెషిన్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు సో వీటిని జస్ట్ అడగడం కాదు దాంట్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అని అడుగుతున్నారు సో డెఫినేషన్స్ అందరూ నేర్చుకుంటారు ఇట్స్ నాట్ ఎనీ కష్టమైన థింగ్ కాదు సో వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రియల్ టైమ్గా ఎక్కడ వాడబోతున్నారు నెక్స్ట్ వాటి డెఫినేషన్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించి వెరీ బేసిక్ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్స్ కూడా అడుగుతున్నారు సో వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఇది డిజిటల్ రోల్ వాళ్ళకి చెప్తున్నాను సో ప్రాక్టీస్ చేయండి అండ్ వాళ్ళు ఎలా అడుగుతారంటే మిమ్మల్ని సో మీరు స్క్రీన్ షేర్ చేయమని సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని కోడ్ రాయమని అడుగుతారనమాట సో ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా లైక్ జావాలో కానీ పైథన్లో కానీ అడిగే కాన్సెప్ట్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ సో ఊప్స్ కాన్సెప్ట్లో ఉన్న బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయి కదా లైక్ ఎన్కాప్సులేషన్ పాలిమాఫిజం నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ చాలా ఉన్నాయి కదా సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి నెక్స్ట్ పాలిమాఫిజం సో సో అన్సో ఉన్నాయి కదా సో వీటన్నిటిపైన అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు వీటన్నిటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి నాట్ ఓన్లీ డెఫినేషన్స్ సో వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా వాడుతారు ఒక కోడ్ రాయమంటే మీరు ఎలా రాయగలుగుతారు ఇవన్నీ కూడా అడుగుతారు సో వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు సాఫ్ట్వేర్ డొమైన్కి ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంది సో మేము చెప్పే టెక్నాలజీస్ లైక్ మీకు ఉన్న టెక్నాలజీస్ కాకుండా వాళ్ళు కావాల్సిన టెక్నాలజీస్ వాళ్ళు నేర్పిస్తారనమాట కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు వాటిని నేర్చుకునే క్యాపబిలిటీ ఉందా లేదా అని మీరు అయితే టెస్ట్ చేస్తారు అదొక విషయం అండ్ మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు అండ్ మీ పర్సనాలిటీ కానీ నెక్స్ట్ మీ అండర్స్టాండింగ్ నేచర్ కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానీ సో వీటన్నిటినీ టెస్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూ అంటే నాట్ ఓన్లీ యువర్ సబ్జెక్ట్ థ్రూ అవుట్ యువర్ పర్సనాలిటీని డిఫైన్ చేసేది ఇంటర్వ్యూ అనమాట సో ఇవన్నీ అడుగుతారనమాట సో మీరు పైన ప్రాక్టీస్ చేయండి అండ్ మోర్ ఓవర్ మీరు భయపడొద్దు ఇంటర్వ్యూ అంటే సో మీరు ట్రై టు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి అంటే లైక్ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ దగ్గర కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే బాగా ఉంటారో సో మీరు ఒకరు తనకి ఫస్ట్ టైం తీసుకోండి అండ్ మీ ఫ్రెండ్ని సెకండ్ టైం మిమ్మల్ని తీసుకోమని ఇంటర్వ్యూ సో దాని ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ సో ఎప్పుడు భయపడద్దు ఇంటర్వ్యూ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో అస్సలు ఉండదు వాళ్ళు మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి సో తెలుగు అయితే ఏముండదు అండ్ షుడ్ క్యారీ ఎనీ గవర్నమెంట్ ఐడి సో మీరు ఎనీ గవర్నమెంట్ ఐడిని అయితే క్యారీ చేయండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడే సెషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో నార్మల్ నింజా ఇంటర్వ్యూకి సంబంధించి ఎలా అటెండ్ కావాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది అయితే మనం చూద్దాం అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కమెంట్ సెక్షన్లో తెల్ పంచుకోండి అలాగే మీరు నన్ను మరియు నన్ను మరియు నా ఆలోచనలు మరింత దగ్గర తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్